ఓం శ్రీ సాయినాథాయ నమః. మనిషికి మనిషికి మధ్య అగాధాలు అంతరాలు ఏర్పడకూడదు, ఆత్మీయ బంధం ఉండాలి. ఈర్ష్య అసూయలతో మనిషికి మనిషే శత్రువు కాకూడదు. నిశ్చల నిర్మల చిత్తంతో కర్మాచరణ చెయ్యాలి. ఒకరికొకరు ఆప్తులుగా మసలుకోవాలి. నాకు నీవు నీకు నేను అన్నట్లుగా జీవన గమనం సాగిపోవాలి. కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ సఖ్యతా భావంతో ముందుకు నడవాలి. భక్తి సిద్ధాంతాల మూల సూత్రం ఇదే. మనిషి సమాజంలో తాను ఒకడు, అతడు సమాజానికి దూరంగా ఒంటరిగా జీవించలేడు. మనిషి ఏ విధంగా తన జీవితాన్ని సమాజంలో సుసంపన్నం చేసుకోవాలో భక్తి మార్గాలు తెలియజేస్తాయి. లౌకిక వ్యాపారాలతో, మనోవైకల్యాలతో, నిర్బలత్వంతో అలసి సొలసిపోయే మనిషికి సాంత్వన పొందేలా చేస్తాయి. ప్రశాంతమైన ఆనందమైన జీవన పథాన్ని ప్రసాదిస్తాయి. ఇంతకు మించిన భక్తిపథం మోక్షపథం మరేముంటాయి? భక్తితత్వం అంటే ఏర్పరచుకున్న లక్ష్యాల పట్ల ఏకాగ్ర చిత్తంతో సాగిపోయే సాధకుడి ప్రయాణం. భక్తి ప్రపంచంలో సాకార నిరాకార రూపుడైన భగవాన్ను కొలిచే ఆ మార్గాలు 9. అందులో సఖ్యం 1. శారీరక మానసిక సామాజిక రుగ్మతలకు అది గొప్ప ఔషధం. సఖ్యం అంటే సన్నిహితంగా స్నేహంగా ఉండటం. ఈ సన్నిహిత ధోరణి మనసులో జనించే ఆత్మీయత ప్రేమ వల్ల వ్యక్తమవుతుంది, మానవీయ బంధాలను పటిష్టం చేస్తుంది. సాధకుడికి భగవంతుడికి మధ్య నెలకొనే సఖ్యతాభావం మనోపరిణితిని పెంచి మనిషిని మాధవత్వం వైపు నడిపిస్తుంది. వివేక వైరాగ్యాలను ప్రసాదించి దుఃఖాతీతులుగా చేస్తుంది. నేను నాది అనే భావనను దూరం చేస్తుంది. భగవత్శక్తి తన చోదక శక్తిగా ఉంటుందని విశ్వసించేలా చేస్తుంది. పూజలు అర్చనలు జపం స్తోత్రం మంత్రం ధ్యానం దీక్ష ఉపచారాలు పరమతత్వాన్ని తెలుసుకునేందుకు సోపానాలు. మహాపురుషులెందరో ఈ సోపానాలను అధిరోహించి ఆపై భగవానుడితో సఖ్యం నెరిపిన వారేనని భక్తి సిద్ధాంతాలు తెలియచేస్తాయి. భగవానుడు తనవాడు, తన ప్రార్థనను వింటాడు, తన తోడు ఉంటాడు, ఆపదల నుంచి రక్షిస్తాడు. సన్మార్గ ప్రబోధకుడు, శక్తి ముక్తి ప్రదాత. ఈ ప్రగాఢ విశ్వాసం సఖ్యతా మార్గంలోకి నడిపిస్తుంది, ఆనందాన్ని పొందేలా చేస్తుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.